చేశారు ప్రభుత్వం లేకుండా అయినాక ఎట్లా ఉంది అందరూ ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఏమేం చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఎమ్మెల్యే లెక్కల అడవి కానీ వచ్చిన ప్రతి ఇంట్లో ఉన్న అంతకిస్తాము. ₹2,500 ఇస్తాం అన్నారు. ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళకు ₹2,000 పెన్షన్ కాదు ₹4,000 ఇస్తామన్నారు. వచ్చిన ₹4,000 ముసలోళ్ళు అవ్వకు కాదు తాత కూడా ₹4,000 ఇస్తామన్నారు. వచ్చినాయా కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కేసీఆర్ ఇస్తుంటే లక్ష కాదు నేను దానికో తులం బంగారం కలిసి ఇస్తామన్నారు. వచ్చిందా కదా అంటున్నా. తర్వాత రైతులకు ఏం చెప్పారు 9వ తారీఖు నాడు ఓండి ₹2,00,000 రుణమాఫీ చేసుకోండి. డిసెంబర్ 9వ జనవరి 9వ ఫిబ్రవరి 9వ మార్చి 9వ ఏప్రిల్ 9వ మళ్ళా మే 9వ తారీఖు వచ్చి ఇయ్యక వరకు ఆ ₹2,00,000 రుణమాఫీ అయిందా కాలే. తర్వాత రైతులకు కేసీఆర్ 10,000 రైతు మంది ఇస్తుంటే ఉన్న రైతు మంది ఆపేసి మళ్ళా ఉన్న ఏం చెప్పారు కేసీఆర్ ఇచ్చే 10,000 మేము వస్తే 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. ఇయ్యక వరకు ఇచ్చిరా ఇంకా ఉల్టా ఏమైంది ఉన్న కరెంటు కట్టబం చేసినట్టే కరెంటు పోయి కేసీఆర్ ఉన్నది రోజులు కరెంట్ ఎట్లా వచ్చిందే కేసీఆర్ ప్రభుత్వం పోయినప్పుడే కరెంట్ ఎట్లా పోయింది కదా ఆలోచన కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి తాగే నీళ్ళు ఎట్లా వస్తుండే ఎందుకు వస్తలేవు ఎందుకు ఏ ఎన్నికే వాళ్ళకి సాధనైతలేదు అని మనం ఆలోచన చేయాలి. గురించి కాదు మీ సొంతంగా ఆలోచనలు చేసుకోండి. ఎవరు ఏం చేసిండ్రు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే పలికే నాయకుడు ఎప్పుడు చూసినా మీ కాన్స్టిట్యూన్సీ లోపలనే మీ అందరినే ఎప్పుడు చూసినా సొంత గ్రామం ఇక్కడనే అన్నాసాగర్ గ్రామంలో ఉండి రాత్రింబవళ్ళు మీ కొరకు 6 నిమిషాలు పనిచేసే నాయకుడు మీకు ఏమి కావాలన్నా ప్రభుత్వం ఇవ్వాల కేసీఆర్ గారు ఎలక్షన్ లో ఒక్క మాట చెప్తే 10 పనులు చేసి పెట్టండి ఇవ్వాల. ఇంత గొప్ప నాయకుడిని మనం ఇవ్వాల విడనాడుకున్నామంటే ఎందుకంటే కేసీఆర్ గారు 2001 నుంచి తెలంగాణ కొరకు ఎదగడానికి మన బతుకులన్నీ బాగా చేయడానికి మన రైతులే కానీ మహిళలే కానీ గ్రామాల్లో ఉండే ప్రజలు బ్రతుకులు ఏ విధంగా ఉండేనో ఒక 20 ఏళ్ల నాడు ఏ విధంగా ఉంటుండో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ క్రమంగా ఇలా తెలంగాణ సాధించుకొచ్చి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఎన్ని పనులు చేసిండో అందరికి తెలుసు. మేము చెప్పడం కాదు ప్రతి ఒక్కటి ఒక్క స్కీమ్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో 4 స్కీములు పెడితే మీకు మనకు 20 స్కీములు చేసింది. ఇవాళ చూస్తున్నారు ఇవాళ మీరు ప్రతి ఊర్లో ఇవాళ మన రైతులు ఏ విధంగా బాగుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలు ఎంత సంతోషంగా ఉన్నారు. వచ్చిన 2014లో వచ్చిన 6 నెలలకే 24 గంటల కరెంటు ఇటు రైతులకే కాకుండా ఇండస్ట్రీస్ కూడా రాష్ట్రవ్యాప్తంగా నడిచే ప్రతి ఒక్క పరిశ్రమకు 24 గంటల కరెంటు ఇచ్చిండు. గతంలో ఉంటుండే 5-6 గంటల కరెంటు ఉంటుంది దాంతో ఉపయోగం లేకుంటుండే. ఇవాళ కరెంట్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు అదేవిధంగా రైతు బంధు పెట్టుబడి సాయం ఇచ్చిండు. ఏదన్నా అనివార్య కార్యక్రమం వల్ల ఏదైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోయే రైతుకు కూడా ఒక్క గుంట ఉన్న 5 లక్షల రూపాయలు 8 రోజులు కాకముందే మన అకౌంట్లలో పడ్డాయి. ఇంత అంటే ఆలోచన విధానము ఒక్క పెద్ద మనిషి ఒక కుటుంబంలో ఉన్నాడంటే కుటుంబాన్ని గురించి నా పిల్లలు ఏంది నా భార్య ఏంది నా సంసారం ఏ విధంగా చేసుకోవాలి అనే విధంగా తెలంగాణ వ్యాప్తంగా మన రైతులను కానీ ఉండే బీద ప్రజలు కానీ ఆలోచన చేసిన ప్రభుత్వము కేసీఆర్ గారిది. ఇప్పటి ఈ విధంగా చేసింది రైతులను ఏ విధంగా బాగుపరచాలి రైతులకు కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి 24 గంటలు కరెంటు కాదు ఇవాళ రైతు బంధు ఇచ్చి పెట్టుబడులు ఇచ్చి ఈ విధంగా చేసి పండించిన పంటను మళ్ళీ కొని అకౌంట్లలో మనం అకౌంట్లలో పడ్డాయి. చిన్న గింత రైతులకు సమస్య లేకుండా ఇట్లా ముళ్ళు ఇరికితే నోటితో పట్టి గుంజిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఎప్పుడు చూసినా ఏ విషయం చూసినా ఏ మీటింగ్ పెట్టినా పల్లెలు రైతుల గురించే మాట్లాడాలి. ప్రాజెక్టులు ఇవ్వాల ఆలగిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడనే కరోనా ప్రాజెక్టు ఇవాళ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎన్ని స్కీములు ఇచ్చింది ఉన్నా అవి కానీ ఏదే తహాత లేని శాత కానీ ఇవాళ వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ఎంత ఇబ్బంది పెడుతుర్రో ఒక్కసారి చూడండి. కనీసం ఉన్న స్కీములు అన్ని ఇస్తుండ్రా ఇవాళ రైతు బంధు అందరికి పడదా ఒకసారి ఆలోచన చేసుకోండి. రైతులు ఇవాళ మీరు ఆలోచన చేసుకోండి.
రైతు బంధు లేదు, కరెంటు సక్క లేదు, పండించే పంట కూడా కొనడం లేదు. అదేవిధంగా ఇవాళ గొప్ప చెప్పింది, షాదీ ముబారక్, ఏదైతే కళ్యాణలక్ష్మి ఆడపిల్ల పెళ్ళకు వచ్చే క్రమంలో మేము ఈ 100,000 రూపాయలే కాదు ఇంకా తులం బంగారం కూడా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇస్తుందా ఒక్కరికన్నా తులం బంగారం ఇచ్చిందమ్మా ఒక్కరికన్నా? అంటే ఎంత ప్రేమ ఉందో మన తెలంగాణ ప్రజల పైన, ఎంత ప్రేమ ఉండదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ మన మనసున్న నాయకుడు, మనపై ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలా ఆలోచన చేయండి. ఇవాళ స్కీమ్లు ఏ విధంగా పెట్టడం, రైతు బంధు ప్రపంచంలో ఎక్కడ లేదు. రైతు బంధు, రైతు బంధు ఇలా ఎందుకంటే రైతులు కరెంటు లేక, నీళ్ళు లేక, పెట్టుబడి లేక ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో రైతు బంధు ఇన్ని ఇచ్చి మనం పెట్టుబడి కూడా ఇస్తే వాళ్ళు కొద్దిగా సంతోషంగా పనిచేసుకుంటారు. మంచిగా ఇవాళ దేశానికి ఇవాళ ఈ మనము మన రైతులకు, తెలంగాణ రైతులకు అన్నం పెట్టే స్థాయికి పెరిగిపోయింది. ఇవాళ ఇంత గొప్ప పంటలు పండిస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఆలపెడ కాన్సెస్ చూస్తే గతంలో అంటుండేవి, అక్కడ ఆంధ్రలో పంటలు పండుతాయి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాల్లోనే పండుతున్నాయి పంటలు. అదే మొత్తం మన రాష్ట్రానికి అన్నం పెడతాడు. ఏదైతే దేవగడ కాన్సెస్ ఆలపెడి శెడ్డి గారు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏ విధంగా అనిపించిందో ఆ విధంగా ఇవాళ 30-30 చెక్ డ్యాంలు కట్టి మొత్తం నీళ్లు అందించి ఇలా ఎంత గొప్ప కార్యక్రమాలు చేసిండ్రో. ఎప్పుడు చూసినా 24 గంటలు ఎప్పుడు చూసినా కానీ కాన్సెస్ కాన్సెస్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఇలా ఒక్క ఎమ్మెల్యే అయినా కనిపిస్తున్నామా? ఒక్క ఎమ్మెల్యే అయినా మన ఊరికి వచ్చి చూస్తున్నాడా? ఆలోచన చేసుకోండి. అంటే ఇలా కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉండదు చూసుకోండి. ఇలా స్కీమ్లు అయిపోయింది, ఈ ఎలక్షన్ లేకపోతే టోటల్ స్కీమ్లను కూడా బంద్ చేస్తారు కాంగ్రెస్. ఇలా చేతలు అయితే లేదు వాళ్ళకు ఈ స్కీములు, ఈ హామీలు ఇచ్చి భయం అవుతుంది మీ ముంగట రానికి. ఏం మాట్లాడతావు, ఏం సంగతో? ఇలా ఆసరా పెన్షన్లు లేవు, 2,000కి 4,000 ఇస్తామన్నారు. మరి ఇంట్లో ఉండే ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. ఒక్క నిర్ణయాన్ని ఇచ్చిండ్రా, ఒక్క ఇదన్నా చేద్దామని ఉండదా? రైతులకు మళ్ళా ఖరీఫ్ పంటలకే, దాదాపు పోయిన వర్షాకాల పంటలకే ఇంకా మేము 500 రూపాయలు కల్పిస్తామన్నారు. అది లేదు, పంటలు కొనడం లేదు. ఎంత విడ్డూరమైన ప్రభుత్వం ఇలా మనం ముందరికి వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక బీజేపీ ప్రభుత్వం కేవలము మాకు గుళ్ళు అత్యంతం ఒట్టకు పెట్టే ప్రభుత్వం కావాలి, మన సమస్యలు చూసే ప్రభుత్వం కావాలి. అది కేసీఆర్ గారి యొక్క ఆలోచన. కేసీఆర్ గారి ఆలోచన ఏ విధంగా ఉంది, అది కాంగ్రెస్ పాలన ఏ విధంగా చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, కేవలం అత్యంతలు పంపించే మనం ఓట్లాడుతున్నది, గుళ్ళని చూపించే. మన దగ్గర గుళ్ళు లేవా, అత్యంతలు పెట్టి దేవునికి మొక్కలేదా? ఒక ఆలోచన చేయండి. ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం, ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నారు, ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు. అదే మళ్ళీ ఇన్ని ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇస్తున్నారు కట్టుకోవాలని అని, ఇక్కడ కర్ణాటక అప్పర్ ప్రాంత ప్రాజెక్టుకు కర్ణాటక రాష్ట్రానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం మనం ఏం పాపం చేసింది? మరి కేసీఆర్ గారి యొక్క ఈ తెలంగాణ రాష్ట్రము మన భారతదేశంలో ఉండదా లేదా, మన నరేంద్ర మోడీకి సోయిండదా లేదా ఆలోచన చేసుకుంటాం.